నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సిద్ధవరం పంచాయతీ సుమారు 500 నుండి 600 వరకు ఓటర్లు, 1300 వరకు జనాభా ఉన్న ఈ సిద్ధవరం గ్రామం అభివృద్ధి పదంలో పెట్టింది పేరు. ఒకప్పుడు సిద్ధవరం అంటే వామ్మో అడవి ప్రాంతం, ఎర్ర కూలీలు ఉంటారు అనేవారు. కానీ పరిస్థితుల్లో కాలక్రమేణా మార్పు వచ్చింది. ఈ గ్రామం పల్లెటూరు అయినా అడవి ప్రాంతంలో ఉన్నా పట్టణాన్ని తలపించేలా గుడిసెలు మేడలయ్యాయి, మట్టి రోడ్లు సిమెంటు రోడ్లు అయ్యాయి. త్రాగునీటికి చేతి పంపు బోర్లు విడిచి 24 గంటలు సమృద్ధిగా కొలాయిలు. నీటి కష్టాలు లేకుండా ఈ గ్రామంలో త్రాగునీరు ఏరులై పారుతోంది. కారణం ఏమై ఉంటుంది అని జేపీ న్యూస్ ఆరా తీస్తే అందరి నోట ఒకటే మాట, సర్పంచ్, సర్పంచ్, సర్పంచ్. అసలు ఎవరు ఈ సర్పంచ్ అని తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళింది జేపీ న్యూస్. అప్పుడే తెలిసింది నారాయణమ్మ అని. ఈమెకి చదువు లేదు, అయినా విద్యావంతుడైన వివేకవంతుడనే పురుడు పోసి పెంచింది. అతని పేరే బాలకోటేశ్వరరావు. అడవి ప్రాంతంలో చదువుకునే సౌకర్యం లేకున్నా ఇంటర్ వరకు చదవగలిగాడు. వీరికి జీవనాధారం వ్యవసాయం. ఇతను చిన్నతనం నుండి గ్రామానికి ఏదో చేయాలని తపన పడేవాడు. ఈ తరుణంలోనే సర్పంచ్ ఎన్నికలకు వీరి తల్లి అయిన నారాయణమ్మను టీడీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఘన విజయం సాధించారు. అప్పటి నుండి ప్రజల పక్షాన మనిషిగా నిలబడి పంచాయతీలోని గ్రామాల మౌలిక వసతులపై చర్యలు చేపట్టారు. తల్లి సర్పంచ్ అయిన వెంటనే ఎంపీ చింతామోహన్ నిధులలో 50,000 రూపాయలతో వీధి లైట్లు వేయించిన అనంతరం జనార్దన్ రెడ్డి హయాంలో రాజ్యసభ నిధులతో 3,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయించారు. అప్పటి నుండి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎదురు లేకుండా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ అండదండలతో ఈ పంచాయతీకి టీడీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు 4,00,000 రూపాయల నిధులతో చేపట్టారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాల పాటు ఈ సిద్ధవరం పంచాయతీ గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు 35,00,000 రూపాయల వ్యయంతో నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 550 ఎకరాల ఆయకట్టు చెరువును అభివృద్ధి చేశారు. 2,50,000 రూపాయలతో వాటర్ స్కీమ్ ద్వారా గ్రామాల ప్రజలకు త్రాగునీటి సదుపాయం కల్పించారు. ఎన్టీఆర్ గృహకల్పన ద్వారా 25,00,000 రూపాయల వ్యయంతో 17 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 3,00,000 రూపాయల వ్యయంతో పంచాయతీ కార్యాలయాన్ని ఆధునీకృత చేపట్టారు. 14th ఫైనాన్స్ ఎస్సీ సప్లాన్ నిధులతో 42,00,000 రూపాయల వ్యయంతో హరిజనవాడలో ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు, త్రాగునీరు ఏర్పాటు చేయించారు. ఇంతేకాకుండా 10,00,000 రూపాయల వ్యయంతో గ్రామ శ్మశానానికి ప్రహరీ గోడ ఏర్పాటు, ఖనన భవనం, మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కేవలం ఈ ఒక్క సిద్ధవరం పంచాయతీలోనే ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వంలో 1,32,50,000 రూపాయల వరకు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ఈ గ్రామ ప్రజలకు అందుకే నారాయణమ్మ అన్న, కుమారుడు బాలకోటేశ్వరరావు అన్న ఎనలేని అభిమానం, గౌరవం. ఇదంతా ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమైందని చెబుతారు గ్రామ ప్రజలు. మాది సిద్ధవరం గ్రామం పంచాయతీ. ఇంతకుముందు ఆటో కూడా సరిగ్గా తోలుకోలేకపోతున్నాము. ఇప్పుడు సిమెంట్ రోడ్లు పడి బాగా ఆటో తిప్పుకోగలుగుతున్నాము. 10 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాము. గ్రామంలో సర్పంచ్ నారాయణమ్మ, ఆమె వచ్చిన తర్వాత రోడ్లు బాగా అభివృద్ధిగా అయ్యాయి. కాకపోతే ఆటోలు, రోడ్లు బాగా ఇంతకుముందు బాగా లేవు, ఇప్పుడు బాగా సిమెంట్ రోడ్లు వేసి ఆటోలు కూడా బాగా తిరుగుతున్నాయి. గ్రామం, నా పేరు వెంకటేశ్వర్లు. కోడి నారాయణ తరఫున అయిన తర్వాత మాకు వాటర్ స్క్రీన్ ద్వారా 5,000 లీటర్ల నీళ్లు సభాస్పుల మోటార్ వేసి బోర్ వేసి ట్యాంకీలో పంపించి ఎటుపోయిన టైం 24 గంటలు అయినా ఎప్పుడు కావాలన్నా వాటర్ తీసుకునే దానికి ఇబ్బంది లేకుండా, నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఏ టైం అయినా దేనికైనా కానీ నీటికి చాలా ఉత్తమంగా వసతిగా ఉంది. సిద్ధవరం గ్రామంలో నారాయణమ్మ కోకటి సర్పంచ్గా గెలిచారు. బ్రహ్మాండంగా
ఒక రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు మా ఊళ్ళో ఆడ వచ్చేసి కొళాయిలు వాటర్ అదే సుశాణము అక్కడ మంచి చెడ్డ మొత్తం మాకేమో బ్రహ్మాండంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కానీ ఏం కానీ బ్రహ్మాండంగా చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల్లో లోన్ల గురించి కానీ మంచి చెడ్డ కాలనీలు కానీ ఫిన్సిన్లు కానీ ఏ తేడా లేకుండా అందరిని సమానంగా చూసుకొని బ్రహ్మాండంగా ఆ సర్పంచ్ గారు బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా చేస్తుంది. నా పేరు శ్రీనివాసు, మాది సిద్ధవరం. సిద్ధవరం సర్పంచ్ నారాయణ గారు వచ్చినాక రోడ్లు వేయటం కానీ వాటర్ ఇబ్బంది పడితే వాటర్ మోటార్ చేపించటం, చెరువు కట్ట పనులు చేపించటం, శ్మశాన గోడలు కొట్టి ఆడ కత్తిన చెట్లు కొట్టేయటం అంత మంచి పని చేశారు. ఆడ రోడ్డు ఇబ్బంది కొంటే ఆ రోడ్డు వేయించడం కూడా జరుగుతున్నది. ముసలి వాళ్ళకి పింఛన్ రాబట్టి పింఛన్ చేయించారు. దాంతోపాటు కాలనీలో ఇల్లు కట్టుకునే కాలనీలు తెప్పించారు. పార్టీ పకరం కావాలంటే వాళ్ళు అందరితో మనుషులతో సమానంగానే. ఇప్పుడు ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే కాలువలు సైతు కాదు, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు వాటర్ రోడ్డు ఎక్కువ వర్షం పడుతుంటే రోడ్డు మీదకి వచ్చేసి నడవడానికి ఎక్కువ ఇబ్బందిగా ఉంది. నీళ్ళు స్టాక్ అయిపోయినప్పుడు అక్కడ కీటకాలు అండి పురుగులు జరిపి చిన్నపిల్లకాయలు ద్వారా జ్వరాలు అలాంటివి వస్తున్నాయి. ఇది ఒకటి జరిపితే తర్వాత అంతా బాగుంది. సిద్ధవరం ఎస్ఐ కాలనీ, మా ఎస్ఐ కాలనీలో అయితే సిమెంట్ రోడ్లు చాలా వరకు వేసి ఉన్నారు. ఇంక రెండు రోడ్లు వేయాల్సినట్టు ఉన్నాయి. శ్మశానానికి దారి లేదు. ఆ దారి రోడ్డు పోసి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే అన్ని ఊళ్ళలాగా మాకు ఒక అనుకూలంగా ఉంటుంది. ఊళ్ళో అసలు శ్రీనివాసులు నా పేరు. సిద్ధవరం గ్రామం ఎస్ఐ కాలనీ. ఇక్కడ వీధి లైట్లు వేసినారు, కొద్ది రోజులు వెలిగినాయి, అక్కడక్కడ ఆగిపోయి ఉన్నాయి. దాని గురించి పట్టించుకోవాలి. ఇల్లు ఇచ్చినారు, బేసులు వేసేసుకున్నారు. వాళ్ళు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులలో ఉన్నారు, బిల్లులు రాలేదు. సైడ్ కాలువ అయితే కుళాయిల సెక్షన్ ఉండాది, బాగా అభివృద్ధి చేసినారు. పంట కాలువలో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి పొలాలు లేకపోయే వాళ్ళకి కాలువలు లేవు. నేను సర్పంచ్ అయిన తర్వాత ఉరగొండ రామకృష్ణ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశంలో మా పంచాయతీకి సిమెంట్ రోడ్లు, ఈ నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇది రోడ్లు సిమెంట్ కరెంట్లు, సిమెంట్ రోడ్లు వీధి లైట్లు, తాగేదానికి నీళ్లు, ఎరువు పనులు, అవసరమైన వాళ్ళకి పెన్షన్లు.